ప్రస్తుతం మనం సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర శిబిరం దగ్గర ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క శిబిరానికి చేరుకున్నారు. పాదయాత్ర ముగింపుకు సంబంధించి దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో పాటు పిసిసి చీఫ్ అలాగే మధు యాష్కి మల్లు రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీళ్ళంతా కూడా ఈ సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. బట్టి విక్రమార్క శిబిరంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత నేరుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. ఆ సమావేశానికి సంబంధించి సనాక సమావేశం జరుగుతుంది. జూలై 2న నిర్వహించేటువంటి బహిరంగ సభకు సంబంధించినటువంటి సనాక సమావేశం సమావేశానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చిస్తారు. ప్రస్తుతం మధుయాష్కితో మాట్లాడదాం. మధుయాష్కి గారు, పాదయాత్ర ముగింపుకు సంబంధించి సభ అలాగే రాహుల్ గాంధీ సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఇది కాంగ్రెస్ పార్టీకి ఎలా ఎన్నికలకి ముందు నిర్వహించేటువంటి సభ ఎట్లా బెనిఫిట్ చేయబోతుందండి? సిఎల్పి నాయకులు 107 రోజుల నుంచి ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ కూడా అది జూలై 2న జరగబోతోంది. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ యొక్క ప్రజాకంటక పాలన అంతమొందించడానికి కొరకు కాంగ్రెస్తో మమేకమై ఏకమవుతున్న మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చేరడం జరుగుతోంది. ఇది పిసిసి అధ్యక్షులు ఇన్ఛార్జ్ ఏఐసిసి వాళ్ళతో మాట్లాడి సిఎల్పి గారితో ఈ యొక్క సభతోటి ఇంచుమించు 5 లక్షల వరకు జనాభా రావచ్చు. ఈ సభతోటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల సన్నాహాన్ని శంకరావని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ప్రారంభించబోతా ఉన్నాం. ధరణికి సంబంధించినటువంటి అంశం మీదనే కేసీఆర్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాంగ్రెస్ ధరణి బంగాళాఖాతంలో వేస్తామని చెప్తున్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని చెప్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకపోయి ఉంటే ఈ గులాబీ పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మోజాంజాయ్ మార్కెట్ లో గులాబీ పూలు అమ్ముకునేటోడు. ఇక్కడ సముద్రం ఎట్ట తెలంగాణకు లేదు. నిన్ను ఏ పాత్ర వేస్తారు అంటే కాళోజీ గారు చెప్పిన మాటలతోటి పరాయివాడు మోసం చేస్తే సరిద్దరు వరకు పాలదూరం అన్నాడు, సొంతవాడే మోసం చేస్తే పాత్ర పెట్టమని చెప్పినాడు. ఇవాళ చంద్రశేఖరరావు గత 9 సంవత్సరాల నుంచి తెలంగాణని దోచుకుంటూ లక్షల కోట్లకు పడగలెత్తి ఒళ్ళు బలిసి మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కొరకు ఆలోచించకుండా తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కొరకే రాష్ట్ర ఏర్పాటు చేసినది. ఇవాళ తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చెందుతానని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఖర్గే గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన సోనియా గాంధీ గారికి రుణం తీర్చుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రేపటి బిడ్డల భవిష్యత్తు కొరకే నిర్మించడానికి కొరకే ఈ జూలై 2వ సభ తోటి శంకారావు పూరించబోతా ఉన్నాం.